నువ్వు మాట్లావా? పార్టీ కార్యకర్తల మీటింగ్ అదే ఇది. హలో, హలో, మా ఊరికి D21 కెనాలు ఇట్లా చింద్రేడిపల్లె మీద పోతాయి వాటరు. ఆ కెనాల్ కంప్లీట్ కాకపోవడం వల్ల మొత్తం వాటరు చుట్టూ తిరిగి మళ్ళీ నదులకే కలిసేటప్పుడు రైతులకు బాగా వాళ్ళ చేన్లకు పోవడానికి బాటలకు బాగా ఇబ్బంది అవుతుంది. ఆ చిన్న పని కానీ ఇప్పుడున్న ప్రభుత్వం 8 సంవత్సరాలైంది కంప్లీట్ చేయలేకపోయింది. దాన్ని మన ప్రభుత్వం వస్తే కంప్లీట్ చేసేటట్లు మీరు మాట ఇవ్వాలనా? ఏమన్నా మాట్లాడానా? ఈ మధ్యలో మాట్లాడద్దు. ఇక మీరు చెప్పేటి అని నిన్న ఇంకా చెప్తారు రానా? చెప్పాలి కదా. బీజేపీ మాట్లాడదన్న, బీజేపీ లీడర్ మీటింగ్ కాదు. నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడైతే ఎన్నికలు లేవు. మా అక్క గట్టి చెప్పేది, ఎందుకంటే బాధలో ఉన్నది కాబట్టి గట్టి చెప్పేది. అవునా అక్క? ఏం పేరు అక్క? రాజమ్మ. మా అక్క బాగా చెప్పేది, ఎందుకంటే బాధలు ఉన్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉన్న వాళ్ళకు కోపం వస్తుంది. ఆవేదన, ఆవేదన ఇక అది మళ్ళీ 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 చెప్పద్ది ఇక చెప్పిన ఆవేదన ఉంటుంది కదా. అవును కదా. ఎందుకంటే ఏ ఊరికి పోయినా రాజకీయ నాయకులు నమ్మే పరిస్థితి లేదు పేదోళ్ళు ఎవరు కూడా. ఎందుకంటే ఎవరైనా ఎన్నికలు రాగానే వచ్చి ఓట్లప్పుడు ఇట్నే అన్నీ చెప్తారు, మళ్ళీ లాపత్తా లేకుండా పోతారు. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు మళ్ళీ మాట్లాడమ్మా, ఇప్పుడు మా పరిస్థితికి అట్లయింది. కేసీఆర్ ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు నేనే తెలంగాణ తెచ్చినా, నేనే తెలంగాణ తెచ్చాను అబద్ధాలు చెప్పి చెప్పి అందరినీ మోసం చేసాడు. మేము పోతాడు కాదు. అందుకే ఇప్పుడు ఎన్నికలు లేవు. ఉన్నాయి ఇప్పుడు ఎన్నికలు. ఎన్నికలు లేకుండా ఎండ తిరుగుతున్నాం. ఇట్లా తిరుగుతూ ఓట్ల పడితే తిరుగుతున్నామా? ఓట్ల కోసం రాలే నేను. కేవలం మీ బాధలు ఇనిపోదామని వచ్చిన. ఎందుకంటే కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అన్న డిస్టర్బ్ చేస్తారే బాగా. అక్కడ అక్కడ వడ్డీ కారణం గట్టిగా చప్పట్లు కొట్టాలే మక్కకు. మా అక్క కూడా నాతో 10 రోజులు తిరిగొట్టే నెల. ఆ రోజు తిరుగుతారా ఎండలు ఎవరైనా? కూర్చో. కాళ్ళ నొప్పి ఉంది, కాళ్ళ నొప్పి ఉంది, కాళ్ళ నొప్పి ఉన్నా తిరుగుతుంది రోజు 10 రోజులు అయ్యేపటికి. మొన్న కింద పడుతుండే, ఎందుకంటే మీ రోడ్లు బాగుండే, మంచిగా ఉండే రోడ్లు వేయడాని ఏ అద్దలకే మెరుతున్నాయి రోడ్లని. ఇంతకుముందు అలా చెప్పినా ఇవ్వ పౌడర్ వేసుకుంటలేదు, అంత పౌడర్ వేసుకుంటలేదు. మా భార్య ఫోన్ చేసి నాకు ఏమైనా కొత్తగా పౌడర్ వేసుకుంటున్నావు అన్నది నన్ను ఫోన్ చేసి. ఏ పౌడర్ మొత్తం దుమ్ము చెప్పిన, దుమ్ము గంత దుమ్ము ఉందంటే మొత్తం దుమ్ములే ఉంటున్నా చెప్పన్న. మా భార్యకు అనుమానం వచ్చేది పౌడర్ వేసుకుంటుంది రావని చెప్పంటుంది. అందుకే ఆగమ్మా మధ్యలో మాట్లాడుతురమ్మా. అందుకే దేశంలో మోడీ గారు పేదోడనే చాయంకునే వ్యక్తి, చాయంకునే వ్యక్తి దేశ ప్రధాని అయింది కాబట్టి
మన సమస్యలు తెలుసు కాబట్టి ఆ సమస్యలు తెలుసుకోమని చెప్పి మీరు ఇళ్లలో కూర్చోవద్దు ఏసీలో కూర్చోవద్దు అని చెప్పి మాకు చెప్తే 10 రోజుల ఎండ తిరుగుతున్నాం. ఇవాళ మీ దగ్గర చేసిన అన్ని ఊర్లు తిరుగుతున్నాం, అందరితో మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇవాళ మీరు అనేక సమస్యలు చెప్పారు, ఆ సమస్యలు ఏ సమస్య లేకుండా అన్ని చిన్న మోడీ సారు అవునా కదా. ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు, కేసీఆర్ సారు దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నాడు, ఇచ్చిండా. ఒక్క ఎకరానికి 20 లక్షలు వస్తుంది అవునా కదా. ఒక్క దళితునికి 3 ఎకరాలు ఇస్తే ఒక్కొక్క దళితునికి 70 లక్షల రూపాయలు ఆస్తి వస్తుండే అవునా కదా. మళ్ళా 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తాడు, ఇచ్చిండా. అవ్వో 10 లక్షలు 80 లక్షలు దాదాపు 1 కోటి రూపాయలు ఒక్కొక్క దళితునికి వస్తుండే. అబ్బో దళితులు కోటీశ్వరులు అయితే బతుకుతావా? కాబట్టి దళితులు దళితులు ఎక్కడ ఉండాలి, పేదోడు పేదోడు లెక్క ఉండని చెప్పి ఎన్నికలు రాగానే 3 ఎకరాలు అంటాడు. మళ్ళీ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, దళిత బంధు ఇస్తా అంటాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటాడు. మనందరం ఓట్లు వేస్తాం, ఓట్లు వేసినాక ఎండలు తిరిగాడు, వానకి తడవాడు, చక్కగా పోయి ఏసీ రూమ్లో కూర్చున్నాడు, మంచి పంటాడు, తాగుతాడు, పంటాడు అవునా కదా. ఇక్కడ కేసీఆర్ షాప్స్ ఉన్నాయా తమ్ముడు? ఇక్కడ బాగానే ఎన్నున్నాయి? 10 ఉన్నాయా? ఎన్నున్నాయి? ఒక్కటే ఉందా? అనే 90 ఎంఎల్ఏ కదా, ఒకప్పుడు 90 ఎంఎల్ఏ ఫుల్. ఇప్పుడు అప్పుడు సోడా పోసుకుంటుండే, ఇప్పుడు సోడా అవుతాడు. ఇక ఇంటికి 3 ఉద్యోగాలు ఇస్తానంటే ఉద్యోగాలు ఎక్కడ? వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఇస్తాడు. పిల్లలకు నిరుద్యోగ వృత్తి ఇస్తాడే, అవి ఇయ్యడు, వైన్ షాపులు పెడతాడు. ఊరూరులో బెల్ట్ షాపులు, వైన్ షాపులు తప్ప కేసీఆర్ ఎస్ఆర్ చేసింది ఏం లేదు. దళితులను అట్లా మోసం చేసిండు. వాళ్ళ రైతులు ఉన్నారు, రైతులకు రుణమాఫీ ఇస్తాను చేసిండా. ఏమైంది దళిత బంధు అంటాడు, దళిత బంధు నాకు 100 ఎకరాలు ఉంటే నేను ఏం చేస్తా, ఇక్కడ కౌలుకి ఇస్తా, హైదరాబాద్ పోతా అవునా కదా. ఇలా కౌలు చేసుకునే రైతుకు దళిత బంధు రవాణా లేదా? రైతు బంధు రవాణా లేదా? ఏం చేయాలి? నాకు వస్తుంది కానీ మీకు రాదు. పేదోడు కౌలు తీసుకొని, పేదోడికి వ్యవసాయం లేకుంటేనే కదా కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకునేది అవునా కదా. కౌలుకి ఓలు తీసుకుంటాడు, పేదోలు తీసుకుంటారు. పొట్ట కూటి కోసం ఏదో భూమి లేదు కాబట్టి ఇంత ఎకరమో 2 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటే నా కుటుంబాన్ని పోషించుకోవచ్చు, నా కొడుకు బిడ్డను చదివించు అని చెప్పి కౌలు రైతులకు రైతు బంధు ఇయ్యాడట. 50 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు హైదరాబాద్లో, ఢిల్లీలో, ముంబైలో, కలకత్తాలో, అక్కడ దుబాయ్లో, మస్కట్లో, అమెరికాలో, లండన్లో, అక్కడ ఉన్న వాళ్ళకు మాత్రం దళిత బంధు ఇస్తాడట, పేదోళ్ళకు మాత్రం దళిత బంధు ఇయ్యాడట. ఇచ్చిండు ఎవరికన్నా మీ ఊర్లేదా? ఇయ్యాడు దళిత బంధు ఇయ్యాడు. ఇలా వరేస్తే ఊరే అన్నాడు, అన్నాడా లేదా? నేనేం చెప్పినట్టే సార్, వరి పక్కా వేస్తారు, ఏపిస్తా అని నేనన్నా. కేసీఆర్ సార్ వచ్చిన అరే బండి సంజయ్ మోసం చేస్తాడు, ఇలా బీజేపీలు మోసం చేస్తారు, డీకే అన్నమ్మ మోసం చేస్తుంది, మేము వరేద్దంటే వాళ్ళు వరేయమంటారు, ఎవడు కొంటాడు అన్నాడు. నేనే కొంటా అని అన్నా, అన్నావా లేదా? అంతకుముందు ఏం చేసిండు 8 సంవత్సరాలు కేసీఆర్ సార్? ఏం చేసినట్టే ప్రతి పైసా నేనే ఇస్తున్నా, ప్రతి గింజ నేనే కొంటున్నా, బీజేపీలు ఏంది, మోడీ ఏంది అన్నాడు, అన్నాడా లేదా? అన్నాక మేమేం చేస్తాం బిడ్డ, పైసలు అన్ని మాయే, అన్ని పేదోళ్ళ పైసలే అని చెప్పి నల్లగొండ పోయినాం. నల్లగొండ పోయి రైతుల బాధలు తెలుసుకుందామని చెప్పి పోయినాం. ఆడ పోతే రాళ్ళదాడి చేసినాం. ఇక తలికాలు వలిగినాయి, మా తలికాలు వలిగినాయి, ఆడ రైతుల తలికాలు వలిగినాయి, రక్తం అంతా కాడింది, మా బట్టలు అన్నీ తడిసినాయి. ఎందుకు కొడుతున్నావు సార్ మమ్మల్ని అంటే, మీరు రైతుల దగ్గరికి పోతారా అన్నాడు. ఎందుకు పోవద్దు అని నేనన్నా, మీరు అన్ని విషయాలు చెప్తే రైతులు మమ్మల్ని రాళ్లతో కొడతారు, అందుకే మీరు పోవద్దు అన్నాడు. ఆడ పోయి చెప్పినాం. ఏం చెప్పినామంటే కేసీఆర్ ఏమి ఇస్తాడమ్మా, సుతిల్తాడు పైసలు మోడీ గారు ఇస్తారు, పువ్వు గుర్తలు ఇస్తారు ఢిల్లీ వాళ్ళు అవునా కదా. డబ్బునం పైసలు కూడా మోడీ గారే ఇస్తారు, గోనె సంచి పైసలు కూడా మోడీ గారే ఇస్తారు, ట్రాక్టర్ల పైసలు కూడా మోడీ సాబే ఇస్తాడు పువ్వు గుర్తలు అవును కదా, హమాలి పైసలు కూడా మోడీ గారు ఇస్తారు, ఆ కాంట పైసలు కూడా మోడీ గారు ఇస్తారు, ఆడ ట్రక్కులు పనిచేస్తారు మన బిల్లు రాస్తారు కదా, వాళ్ళ పైసలు కూడా మోడీ గారే ఇస్తారు. కేసీఆర్ వడ్లు ఇలా మధ్యలో మధ్యవర్తిత్వం అక్కడ కూర్చున్నందుకు, కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చున్నందుకు కేసీఆర్ కు కమిషన్ కూడా మోడీ సభ ఇస్తున్నాడు. ఇక కేసీఆర్ చేసేదేంది? ఆయన ఏం చేశారు? తెలంగాణ రైతులు అందరు కలిసి గుట్టి సబ్బా మోడీ గారి పైసలా ఇవి, ఇన్ని రోజులు కేసీఆర్ సార్ అనుకున్నామేమని చెప్పి రైతులు అన్ని గడిచి గుర్తించారు. ఇప్పుడు కేసీఆర్ సార్ చేసిన అబ్బో రైతులు అన్ని నా అబద్ధాలు తెలిసిండ్రు, నా అబద్ధాలు గుర్తించి కాబట్టి రైతులు క్షేమంగా ఉండదు. ఇన్ని రోజులు మాయమాటలు చెప్పినా నా మాటలు నమ్మిరు, ఇప్పుడు అన్ని మోడీ సాపే ఇస్తుండు, మోడీ సాపే ధాన్యం కొంటుండని చెప్పి రైతులకు తెలిసింది. ఇక రైతుల ధాన్యం కొంటే అందరు రైతులు అందరిపై పువ్వు గుర్తు కోటేస్తారు కాబట్టి ధాన్యము కొనద్దు
అని చెప్పి చిన్న కొన అంటాడు, ధాన్యం కొన అంటున్నాడు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేసిన అంటాడు. ఊకుంటావా? నేను అన్న కేసీఆర్ సార్, నువ్వేం బీకేది, నువ్వు ఒడిచేదేంది, నువ్వు పీకేదేంది, కొనేది మేమే కొంటాం, పక్కా కొంటాం, రైతులు వరే వేసుకోవాలని చెప్పినావు, రైతులు వరేసిండు, వేసారా లేదా? మొన్న ఢిల్లీ వేయండు వట్టి అని అవతలు, ఢిల్లీకి ఎందుకు పోయినావు సార్ అని అన్న. ఈడ ఉండి వీకేదే లేదు కదా, ఈడ ఫామ్ అవుతుందో తాగి ఉంటాడు, ఈడ ఏం చేసేది లేదు కదా, ఢిల్లీ పోయి పొద్దుంచి సాయంత్రంగా దీక్ష చేస్తా అన్నాడు. ఒక గంట కూడా కూర్చోలే, గంట కూడా కూర్చోలే, లేచి వచ్చాడు. ఎందుకు పోయినావు సార్ అంటే, నేను చెప్తాను అనుకున్న అబద్ధాలు చెప్తాంటే ఎవరు నమ్మలే, అందుకే వాపసు వచ్చా అన్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో వరి తప్ప వేరే పండుతుందా? పండుతుందా? అంతకుముందు ఏమన్నాడు కేసీఆర్ సార్? సన్నపోటు లేని దొడ్డోడు లేదు అన్నాడు. అన్నాడా లేదా? సన్నపోటు లేచిన వాళ్ళు అంతా నష్టమైపోయి కదా, అవుట్, మొత్తం అవుట్ అయిపోయారు. మరి నీ మాట నమ్మి సన్నపోటు లేచే, నష్టపోయిన వాళ్ళని ఆదుకోనలేదా? ఆదుకోండి. మరి రూపాయి ఇచ్చిండా ఎవరికైనా? ఇచ్చిండా? మనల్ని ఏమో సన్నపోటు లేచుకోమన్నాడు, ఆయన మాత్రం దొడ్డోడ్లు ఇచ్చినాడు ఫామ్ హౌస్లో. నేను అడిగిన ఎందుకు వేసిన సార్ అంటే, నా ఫామ్ హౌస్లో దొడ్లు దొడ్లు తప్ప సన్నపోట్లు వండే అన్నాడు. మరి రైతుల పొలాల్లో కూడా దొడ్డోడ్లు వండితే సన్నపోట్లు వండే, వాళ్ళు ఏం చేయమంటారు అంటే, రైతులు గంగలోని గోదావరిలోని, నాకేం సంబంధం, నేను కోటీశ్వరం కావాలి, రైతులు నాశనం కావాలి, ఆయన పరిస్థితి అది. రుణమాఫీ వేస్తానడు చేసిండా? ఇలా లక్ష రూపాయలు రుణమాఫీ వేస్తానడు చేస్తానక, మనం ఏం చేస్తాం? ఈయన రుణమాఫీ వేస్తారు కదా మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి మనం లోన్ కట్టలే, కట్టిరా లోన్ వలన, లోను కట్టకపోవడం వలన కేసీఆర్ రుణమాఫీ వేస్తానడు కాబట్టి ఇవాళ మన పైసలు కట్టలే. ఇలా బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు? మిత్తికి మిత్తి వసూలు చేస్తారు. నేను పోయి అడిగినారే కేసీఆర్ సార్ రుణమాఫీ వేస్తాడు అంటే, ఒక్క పైసా ఇస్తలేడు, నాకు అవసరం లేదు, నాకు మిత్తికి మిత్తి కట్టాలి అంటున్నాడు. మిత్తికి మిత్తి వసూలు చేస్తాడు, మన సొంత పైసలు ఉంటే కూడా బ్యాంకులు అవి కూడా కట్ చేసుకుంటారు, అవునా కదా? మళ్ళా కొత్తగా లోన్ తీసుకుందామంటే ఒక్క పైసా ఇస్తలేదు. ఇట్లా రుణమాఫీ వేస్తాను అట్లా మోసం చేసాడు, అన్ని రకాలుగా మోసం చేస్తాడు. ఆడ పత్తి రైతులు నష్టపోయారు, వాళ్ళకు రూపాయి ఇవ్వాలి, మిర్చి రైతులు నష్టపోయారు, వాళ్ళకు రూపాయి ఇవ్వలే, ఇట్లా రైతులను మోసం చేసాడు. ఇక ఇంటికో ఉద్యోగం ఇస్తానడు, అవునా కదా? ఇంటికో ఉద్యోగం ఇస్తానడు, ఒక్కరికి ఒక ఉద్యోగం ఇవ్వలే, ఇచ్చిండా? కానీ ఆయన, నేను అన్న కేసీఆర్ సార్, నీ అసెంబ్లీ సంగతి చేస్తాను, నీ అసెంబ్లీ మీదికి వస్తారు మా ఊళ్ళో అన్నాను. నేను బెదిరియగానే భయపడాడు, ఇక భయపడి రేపే ఉద్యోగాలు ఇస్తానడిగా. ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలే. 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఉద్యోగాల కోసం. 20 లక్షల మంది మాకు ఉద్యోగాలు కావాలా సార్ అని చెప్పి అంటే ఉద్యోగాలు ఇవ్వలే. మొన్న ఉద్యోగం ఇస్తా అంటే, అరే ఈయన ఉద్యోగాలు ఇస్తారు కావచ్చని చెప్పి ఇంట్లో ఉంట పండ్ల పొలాలు అమ్మి, పంట పొలాలు అమ్మి మళ్ళీ కోచి కోసం హైదరాబాద్ పోతారు. హైదరాబాద్ పోయి మళ్ళీ గడ్డాలు మీసాలు పెంచుకుంటారు, ఇక మళ్ళీ నష్టపోతున్నారు. ఈయన ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఆయనకు మాత్రం ఆయన అన్నాడు, ఉద్యోగాలు వచ్చే వరకు ఒక్కొక్కరికి 3000 రూపాయలు నా ఇస్తానట్టు ఇచ్చిన ఎవరికైనా. ఇలా ఆయన ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు, ఆయన ముఖ్యమంత్రి, 5 లక్షల జీతం వస్తుంది, ఆయన అల్లుడు మంత్రి, ఆయన కొడుకు మంత్రి, ఆయన బిడ్డ ఎమ్మెల్సీ, ఆయన ఇంకో చుట్ట పైన ఎంపీ, ఒక్కరికి 5 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు జీతం వస్తుంది. కేసీఆర్ ఇంట్లో నెలకు 20 లక్షలు 30 లక్షలు జీతాలు వస్తాయి. మన పేదోనికి మాత్రం తినడానికి తిండి లేదు. ఏం చేస్తాడో, నేనే తెలంగాణను సాధించినాడు. తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తే మా సుష్మా స్వరాజ్, మీలకన్నా మా అక్క తెలుసా సుష్మా స్వరాజ్, అందరు చచ్చిపోదు తెలంగాణ రాష్ట్రంలో, తమ్ముళ్ళు ఎవరు చచ్చిపోకూడి, తెలంగాణ రాష్ట్రానికి నేను తీసుకొస్తా అని చెప్పి మా సుష్మా స్వరాజ్, మా మీలకన్నా ఆడబిడ్డ మంచి మంచి బొట్టు పడుతుంది, దుర్గమ్మ లెక్క, లక్ష్మమ్మ లెక్క, సరస్వతమ్మ లెక్క తయారవుతుంది మా అమ్మ. ఆమె మన కోసం కొట్టాడితే, తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుంది. మన ముఖ్యమంత్రి ఏం చేయలే. పేదోళ్ళు చచ్చిపోయారు, అక్కడ శ్రీకాంత్ గారి పేదోడు చచ్చిపోయాడు, సుమను పేదోడు చచ్చిపోయాడు, ఇట్లా పేదోళ్ళు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ దెబ్బతిన్నాడా? కేసీఆర్ మీద కేసులు అయినాయా? అయినాయా కేసీఆర్ మీద కేసులు? ఏం కాలే. ఆయన మాత్రం 5 ఉద్యోగాలు తీసుకున్నాడు. ఉద్యోగాలు ఏమంటే, ఉద్యోగాలు ఇస్తలేడు, ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు. మోడీ సార్ ఏం చేసిండు, 140,000 ఇండ్లు ఇచ్చాడు ఈ ప్రాంతానికి. ఇల్లు ఇవ్వమంటే అందరికి ఇచ్చేసిన ఇండ్లు అంటాడు. లెక్క ఈసారంటే లెక్కిస్తలేడు. నువ్వు లెక్కించినావు అనుకో, ఇంకా మోడీ సాబ్తో మాట్లాడి ఇంకో 2 లక్షల ఇండ్లు పట్టుకొస్తాం నేను మా అక్క పోయి అని చెప్పాను. ఆ లిస్ట్ ఇస్తలేడు. ఎందుకు ఇస్తాడు సార్? అబ్బో, మోడీ గారు పేదోళ్ళకు ఇండ్లు కట్టిస్తాడు. నేను పేదోళ్ళకు ఇండ్లు కట్టిస్తే పేదోళ్ళు ఓట్లు ఎవరికి వేస్తారు? మోడీ గారికి వేస్తారు. కాబట్టి పేదోళ్ళకి ఇండ్లు కట్టే, ఇండ్లు కట్టి అంటాడు. ఇంత రైతులను మోసం చేసినట్టే ఇలా పేదోళ్ళకు ఇండ్లు కట్టిమంటే పేదోళ్ళకు ఇండ్లు కట్టాలని మోసం చేస్తాడు. మీకు బియ్యం వస్తున్నాయా? బియ్యం వస్తున్నాయా? ఎవరిస్తారు బియ్యం?
ఎవరు ఇస్తారు? మోడీ సార్ ఇస్తున్నారు కదా. కానీ ఫోటో మంచిగా గద్ద మూగుతారు, ఫోటో మంచిగా ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకుంటారు? కేసీఆర్ సార్ పెట్టుకుంటాడు, బిఎంఓ మోడీ సార్ ఇస్తాడు, ఇలా ఫోటో మాత్రం కేసీఆర్ సార్ పెట్టుకుంటాడు. అవునా కాదా? మన కోవిడ్ వల్ల నష్టపోయారని చెప్పి అందరికీ ఫ్రీ బియ్యం ఇస్తాడు, అంతకుముందు రూపాయి కడుదురు. అవునా కాదా? అంతకుముందు రూపాయి మీరు కడుతురు, రూపాయి కేసీఆర్ కడుతుండే. 2 రూపాయలకి దొరుకుతాయా ఎక్కడన్నా? దొరుకుతాయా? 30 రూపాయలు మోడీ గారు వంపుతారు. ఇలా మోడీ గారు వంపుతాడు, మోడీ గారు పేరు చెప్పాడు, చెప్తాడా? బాత్రూంలు వచ్చినాయి అందరికీ, కట్టించారా? ఎవరు ఇచ్చారు పైసలు? లాస్ట్కు బాత్రూమ్ కాడ కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటాను. పెడతాను లేదా? పెడతాను లేదా? అడుగురి మీ ఊళ్ళో టీఆర్ఎస్లు వస్తే ఏం సార్ బాత్రూంలో పైసలు మోడీ గారు ఇస్తున్నాడు పేదల కోసం, మీ కేసీఆర్ పెట్టుకుంటాడు అని చెప్పాను. ఇక కేసీఆర్ ఫోటో బయట బంజరి, లోపల బాత్రూమ్ లోపల పెట్టరు. ఇక బాత్రూమ్ ఇది ఓంగా మొత్తం కేసీఆర్ చూసుకుంటున్న వాళ్ళు. ఇక బాత్రూమ్ పైసలు కూడా మోడీ గారు ఇస్తారు. అవునా కాదా? వ్యాక్సిన్ తీసుకున్నారు అందరూ? ఇంజెక్షన్ తీసుకున్నారా? ఇలా కోవిడ్ వస్తే ఎంతమంది చచ్చిపోయారక్క? ఎంతమంది చచ్చిపోయారు? ఇలా అనాథ శవాలు లెక్క చచ్చిపోయారు అందరూ. అనాథ శవాలు లెక్క కనీసం చూడలే, చివరి చూపు కూడా చూడలే. చూసినామా? ఎక్కడ తీసుకుపోయి ఎవరో కాలబెట్టారు. మన ఇంట్లో చచ్చిపోతే ఎవరో కాలబెట్టారు. అవునా కాదా? ఇలా పేదోళ్ళు బాగా చచ్చిపోతున్నారు, బాధపడుతుందని చెప్పి మీకు ఫ్రీగా ఇంజెక్షన్ ఇచ్చింది. అవునా కాదా? మీకు ఇంజెక్షన్ ఒక్కొక్క ఇంజెక్షన్ ఎంత తెలుసా? 500 నుంచి 800 రూపాయలు ఉంటుంది. ఇలా ఇంజెక్షన్ మోడీ గారు ఇవ్వకుంటే మీరు ఇంజెక్షన్ తీసుకుందరా? తీసుకుందరా? తీసుకోకపోదురు కదా. మీ అందరికీ ఫ్రీ ఇంజెక్షన్ లేకుండా మాస్కులు కట్టుకుందరు. ఇవాళ నేను మీ ఊరికి రాకపోదు, మీతో మాట్లాడకపోదు. అవునా కాదా? మీ అందరికీ ఫ్రీగా ఇంజెక్షన్ ఇచ్చాడు. అవునా కాదా? ఇట్లా అన్ని మోడీ గారు ఇస్తున్నారు. అన్ని మోడీ గారు ఇస్తే కేసీఆర్ సార్ మాత్రం ఏమి ఇస్తాడు? పోయినసారి గిట్నే యాత్ర చేసిన, నెల రోజులు తిరిగిన కన్నెల రోజులు, ఇట్నే పేదోళ్ళందరికీ కలిసిన, పేదోళ్ళందరూ కలిసి అందరూ మా పిల్లలకు చదువు కల్పిద్దామంటే మాకు జాబ్ అయ్యా పైసలు, ఇలా డిగ్రీ చేద్దామంటే ఇంటర్మీడియట్ అవుదామంటే 1 లక్ష రూపాయలు అవుతున్నాయి, డిగ్రీ చేద్దామంటే 2 లక్షలు అవుతున్నాయి, మా పిల్లలు డాక్టర్లు కావాలంటే కానియలే పరిస్థితి. కాబట్టి పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను మొదటిసారి చెప్పిన, తమ్ముళ్ళందరూ మంచి వినాలే, పోయినసారి ఏం చెప్పినామంటే మన ప్రభుత్వం పువ్వు ఊర్తు ప్రభుత్వం వస్తే మీ పేదోళ్ళందరికీ ఫ్రీగా చదివిస్తామని చెప్పి నేనే చెప్పిస్తాను. చదివానా లేదా? మీ పేదోళ్ళందరికీ ఫ్రీగా చదివిస్తాం. ఇవాళ మన పేదోళ్ళకు కాళ్ళు ఇరుగుతుంది అనుకో 1 లక్ష రూపాయలు అయితే కావా? కాళ్ళు ఇరుగుతా 1 లక్ష రూపాయలు, గుండెపోటు వస్తే 10 లక్షల రూపాయలు, లివర్ కిడ్నీ రోగం వస్తే 20 లక్షలు, లివర్ వస్తే 50 లక్షలు అవుతాయి. ఇలా ట్రీట్మెంట్ చేసుకోము, వైద్యం చేసుకునే పరిస్థితి లేదు, పేదోళ్ళు చచ్చిపోతారు. ఇలా వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళకు, ఇంట్లో కుటుంబ సభ్యులకు రోగం వస్తే మన కళ్ళ ముందు చచ్చిపోయినా ఆదుకోలేని పరిస్థితి. అవునా కాదా? అందుకే పేదోళ్ళు నష్టపోతున్నారు అని చెప్పి ఇవాళ పేదోళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పి మొదటిసారి మాటిచ్చినాం. మీ అందరికీ ఫ్రీగా ఏ రోగం వచ్చినా కూడా, ఏ రోగం రావద్దని కోరుకుంటున్నా, ఏ రోగం వచ్చినా కూడా మీ అందరికీ ఉచితంగా మేమే వైద్యం చేస్తాం, మా మాట నమ్మండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఇవన్నీ అమలు జరగాలంటే ఇక్కడ పువ్వు గుర్తు ప్రభుత్వం రావాలే. మోడీ పేదోడు చాయ అమ్ముకునే వ్యక్తి దేశాన్ని వెళ్తున్నాడు. అవునా కాదా? ఇలా పెట్రోల్ పైసలు పెరిగినాయంటున్నారు, డీజిల్ పైసలు పెరిగినాయంటున్నాడు. ఒక్క లీటర్కు కేసీఆర్ సార్ 30 రూపాయల కమిషన్ తీసుకుంటాడు. ఎంత ఎంత? పెట్రోల్ రేట్ ఎంత? 120 రూపాయలు. కేసీఆర్ సార్ తీసుకునే 30 రూపాయల కమిషన్ తగ్గించుకుంటే 90 రూపాయలకే పెట్రోల్. అవునా కాదా? అవునా కాదా? ఇవాళ 30 రూపాయల కమిషన్ తగ్గించుకో సార్, ఈ పక్క కర్ణాటక రాష్ట్రంలో మనకంటే 13 రూపాయలు తక్కువ, ఈడ 13 రూపాయలు ఎక్కువ. కేసీఆర్ సార్ 30 రూపాయల కమిషన్ మంచిగా దొబ్బుతాడు. ఏమనంటే బీజేపీ వాళ్ళు పెట్రోల్ ఛార్జ్ పెంచారని చెప్పి మనల్ని పడతారు. 7 పంతా పేదోడైన నడుదు నడిపే, 7 పంతా ఆయన మీ నడిపే. అందుకే అక్క ఇవాళ కేంద్రంలో మోడీ గారు పేదోడు కాబట్టే, పేదోళ్ళ బాధలు తెలుసు కాబట్టే పేదోళ్లకు ఇల్లు ఇస్తాడు, మనకు కేసీఆర్ సార్ ఇస్తాడు. పేదోళ్లకు బాత్రూమ్లు కట్టించిండు, పేదోళ్లకు కమ్యూనిటీలు కట్టించిండు, పేదోళ్లకు మహిళలందరూ కూడా వడ్డీ లేని రుణం ఇస్తే ఈయన రుణం ఇస్తాడు. అవునా కాదా? పేదోళ్లకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు, పేదోళ్లకు ఇలా ఉద్యోగాలు ఇచ్చిండు, పేదోళ్ళందరూ కూడా అన్ని రకాల సదుపాయాలు, పెన్షన్లు అన్ని కూడా. మా అమ్మాయి చెప్తుంది పెన్షన్ ఇస్తలేడు. ఏమి ఇస్తాడు పెన్షన్లు? ఇస్తుందా? రేషన్ కార్డు లేవు, పెన్షన్ లేవు. మోడీ పేదోడు కాబట్టే అన్ని ఇస్తాడు.
ఇవాళ మన కేసీఆర్ సార్ ఏం చేస్తున్నంటే, కేసీఆర్ సార్ ఏం చేస్తున్నంటే, ఇవాళ అన్ని మోడీ పేదోళ్ళకి ఇస్తే ఆగాక, పేదోళ్లకు మోడీ గారు ఇస్తే ఇలా కేసీఆర్ సార్ మాత్రం మనకి ఇస్తలేడు. ఇస్తుండా? మోడీ గారు అన్ని ఇస్తాడు. అందుకే మతిమని చెప్పిండు, ఊరు ఊరు తిరగండి, పేదోళ్ళం కలవండి. నేను పేదోళ్లకు అన్ని ఇస్తున్నా, కానీ కేసీఆర్ సార్ మాత్రం పేదోళ్ళకి ఏమి ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడంటే, పేదోళ్లకు నేను ఇచ్చేటి అన్ని ఇస్తే పేదోళ్ళందరూ పూర్తి కోటేస్తారు కాబట్టి కేసీఆర్ ఇస్తలేదని చెప్పి అంటున్నారు. అందుకే ఒక శాస్త్రం ఉంటుంది ఊర్లలో, ఏమంటారంటే, వడ్డిస్టోడు మనోడైతే చివరి వరకు కూర్చున్న లడ్డు అందుతారు లడ్డు. అవునా కాదా? తెలుసా శాస్త్రం? ఇలా ఇచ్చేటోళ్ళు ఎవరు? మోడీ సార్. అవునా కాదా? ఇండ్లు ఇస్తాడు, బాత్రూమ్లు కట్టిస్తాడు, బియ్యం ఇస్తాడు, వ్యాక్సిన్ ఇస్తాడు, గ్యాస్ కనెక్షన్లు ఇస్తాడు, శ్మశాన వాటికలకు పైసలు ఇస్తాడు, కమ్యూనిటీల పైసలు ఇస్తాడు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాడు. అవునా కాదా? అన్ని ఇస్తాడు. ఇలా మోడీ గారు, మనం పేదోడు మోడీ గారు అన్ని ఇస్తాడు. ఇచ్చేటోడు మనోడు, కానీ వడ్డిస్తోడు మనోడు కాదు. అవునా కాదా? అందుకే మనకి ఏం వస్తలేవు, వస్తున్నాయి అన్ని. అందుకే ఇచ్చేటోడికి ఈడ వడ్డిస్తోడు కూడా మనోడు అయితే మీకు న్యాయం జరుగుతుంది. అవునా కాదా? ఎందుకంటే ఇచ్చేటోడు పేదోడు మోడీ సారు పువ్వు ఊరితేనే, ఈడకు వడ్డిస్తోడు కారు కూర్తేనే ఆయన ఏమి అటు ఇస్తే మీరు అందరూ పూర్తి కోటేస్తారు కాబట్టి మీకు ఏమి ఇస్తాడు. అందుకే ఎన్నికలు ఇవ్వక ఇలా అన్ని విషయాలు మీకు చెప్పిన, నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పిన, ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలున్నాయి, ఇప్పుడు ఎండల తిరగాల్సిన అవసరం. అలా చూసిరు కదా, ఎట్లా చూసిరు కదా, చూసిరు కదా, పైన ఎండ కొడుతుంది, బట్టలు తడిచిపోతున్నాయి, నడదామంటే కాలు నడవడిస్తలేవు, కళ్ళు దిముతున్నాయి, కాలు నొస్తున్నాయి, నడుము నొస్తుంది, అయినా కూడా ఇంట్లో కూర్చుంటలేము, ఏసీ రూమ్లో కూర్చుంటలేము, తిరగాలే, పేదల కోసం తిరగాలే. మోడీ గారు తిరుగుమని చెప్పారు, మా అక్క నా కాళ్ళలోపు వచ్చింది, నేను అన్న అక్క ఇంట్లో ఉండక లేదు, నా ప్రాంతం ఉన్నంత వరకు నేను తిరుగుతా. నడుము నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా మోడీ గారు చెప్పారు పక్కా తిరుగుతా అని చెప్పి 10 నిమిషాల పాపం చెట్టు కింద నిలబడుతుంది, మళ్ళీ ఎండ తిరుగుతుంది. చాతనైనా కాకుండా తిరుగుతున్నామమ్మ, ఎన్నికల కోసం ఓట్ల కోసం రాలే, మమ్మల్ని నమ్మురు మీరు. ఇన్ని విషయాలు చెప్పినా ఇంకా 2 సంవత్సరాల టైం ఉన్నది, 2 సంవత్సరాలు గిట్టే రోజు కూర్చొని చర్చించుకోండి. ఈ ప్రశ్నలు అడిగినారు మీరు అందరూ, ఇది ఎప్పుడు అడగాలంటే ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్లో గల్లబట్టి అడగాలి. మీరు ఇప్పటి వరకు మాకు ఓట్లేలే, ఓట్లు వేసిరా? మీరు ఇప్పటి వరకు పూర్తిగా ఓటు వేసిరా మాకు? మాకు ఇక్కడ అధికారం రాలేక, మేము ఎప్పుడు ఇక్కడ మేము ముఖ్యమంత్రులం కాలే, మంత్రులం కాలే ఇక్కడ, మాకు ఎప్పుడు ఓట్లేయలే మీరు. ఓట్లు లేకున్నా కూడా మోడీ గారు గిన్నిచ్చింది మీకు, ఇవన్నీ లెక్కలు చెప్పినా కదా. మీరు మాకు ఓట్లు లేకున్నా కూడా గిన్నిచ్చిన మేము, ఓట్లు వేస్తే ఇంకెక్కువ ఇస్తాం మేము. అవునా కాదా? కాబట్టి ఇక 2 సంవత్సరాలు అన్ని విషయాలు తెలుసుకోండి, తెలుసుకునే ఓట్లు వేయండి. పేదోళ్ళందరూ ఒక్కటి కావాలి. ఇలా పేదోళ్ళ ప్రభుత్వం వస్తే మీకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ సారు పెద్దోడు, పేదోళ్ళం కొట్లాడితే తెలంగాణ వచ్చింది, పేదోళ్ళు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది, పేదోళ్ళు జైలు పోతే తెలంగాణ వచ్చింది, పేద పిల్లలు లాటరీ దెబ్బలు తింటే తెలంగాణ వచ్చింది. ఇలా మమ్మల్ని కేసీఆర్ సార్ కొడుతున్నాడు. ఉద్యోగాల కోసం కొట్లాడమ్మ, కొట్లాడితే మా కాళ్ళు చేతులు విరగడం, జైలు పంపిణి మమ్మల్ని. ఉద్యోగుల కోసం కొట్లాడిన నన్నే 3 రోజులు జైలు పంపి, నేనే జైలుకి పోయినా. నేను ఎంపీని, మీలకి అందరు కలిసి మమ్మల్ని గెలిపించారు, గెలిపిస్తే నన్ను 3 రోజులు కేసీఆర్ సార్ జైలు పంపిడు. 3 రోజులు జైలుకి వెళ్ళిన మీ పేదోళ్ళ కోసం, మా వాళ్ళందరూ జైలు పోతున్నారు మీకోసం. ఉద్యోగాల కోసం కొట్టాడితే జైలు పంపుతున్నాడు, మీ రుణమాఫీ కోసం కొట్టాడితే జైలు పంపుతున్నాడు, మీ దళితులకు 3 ఎకరాల కోసం కొట్టాడితే జైలు పంపుతున్నాడు, పేదోళ్లకు దళిత బంధువు అంటే జైలు పంపుతున్నాడు. ఇట్లా ఇప్పటి కూడా ఈ రోజు కూడా 10-15 మంది జైల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా మీకోసం కొట్లాడితే మమ్మల్ని జైలు పంపుతున్నాడు. కాబట్టి ఇవన్నీ పరిష్కారం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్లకు, మన పేదోళ్ళకు అధికారం రాలే. మేము పేదోళ్ళము, ఏదో బట్టలు వేసుకొని వచ్చినా ఈయంత బట్టలు వేసుకొని రాకుంటే నన్ను రానేరేవాళ్ళు. అవునా కాదా? నా దగ్గర ఏం పైసలు, కేసీఆర్ సార్ తెలుసు, నా అన్ని అకౌంట్లు తెలుసుకున్నాడు. ఈ బండి సంజయ్ అంటున్నారు పైసలు నేను చూసుకున్నాడు, ఏం పైసలు లేవు, ఒక్క రూపాయి లేదు, వ్యాపారాలు లేవు, పైసలు లేవు. కాబట్టి ఇవాళ పేదోళ్లకు రాజ్యాధికారం రావాలి. ముఖ్యమంత్రి ఇవాళ నరేంద్ర మోడీ పేదోడు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడికి రావాలి. అవునా కాదా? నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడికి వస్తే ఈరోజు న్యాయం జరుగుతుంది. ఇక్కడ యోగి ఉన్నాడు, ఆయన న్యాయం చేసిండు. ఇక్కడ మహారాష్ట్రలంతా కూడా పేదలకు న్యాయం జరగాలంటే మోడీ గారి ప్రభుత్వం రావాలి, పువ్వు గుర్తు ప్రభుత్వం రావాలి. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మీకు న్యాయం చేస్తాం,
అందుకే మీకు అన్ని విషయాలు చెప్పిపోదామని మీ బాధలు వినడానికే మేము వచ్చినాం. నేను చెప్పిన దానికి తప్పేం లేదక్క, ఇలా తిరుగుతున్న మీకోసం తిరుగుతున్నాం, అర్థం చేసుకోండి. ఒక్కసారి ఎన్నికలు వస్తే కేసీఆర్ సార్ ఏమంటున్నాడే, పేదోళ్లకు పైసలు ఈస్తే ఓట్లు ఇస్తారు. ఓట్లు వేస్తారా ఈసారి? ఓట్లు వేస్తారా? పైసలు తీసుకోవాలి, పక్క తీసుకోవాలి పైసలు. పైసలు మనే గిన్నె లెక్క చెప్పిన, ఇండ్ల పైసలు చెప్తి, బాత్రూంల పైసలు చెప్తి, బియ్యం పైసలు చెప్తి, కమ్యూనిటీల పైసలు చెప్తి, మీ మహిళలకు వడ్డీ లేని రుణాల పైసలు చెప్తి, వైకుంఠ ధామాల పైసలు చెప్తి, అయినా కాదా గిన్ని పైసలు చెప్పాను నేను. ఇవన్నీ ఏడవైనాయి, 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 కేసీఆర్ దగ్గర ఉన్నాయి. కాబట్టి మన పైసలు మనకే ఇస్తాడు, తీసుకోవాలని లేదా? పక్క పైసలు తీసుకోవాలి, వద్దనద్దు. పైసలు తీసుకోవాలి, ఓటు మాత్రం అమ్ముకోద్దు. ఎందుకంటే మన పేదోళ్ళ దగ్గర నిజాయితీ ఉంటుంది, అవునా కదా? నియతి ఉంటుంది మన దగ్గర. అందుకే పైసలు తీసుకోవాలి, ఓటు ఎక్కడేయాలో అక్కడేయాలి. అందుకే మీరందరూ మాయమాటలు నమ్మకండి. ఈ ఒక్కసారి పూర్తి చేయండి, పూర్తి చేస్తే మీకు అధికారం వస్తుంది, అవునా కదా? కాబట్టి నేను మన పోయిన గద్వాలకి పోతే ఏడవైనా కూడా మా అరణం ఉన్నప్పుడు జాగిచ్చారు, మా అరణం ఉన్నప్పుడు మాకు జాగలు ఇల్లు కట్టించింది, మా అరణం ఉన్నప్పుడు నెట్టంపాటు నీళ్ళు ఇచ్చారు. ఏం చేస్తలేదు మాకు మీద టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తలేదు అని చెప్పారు. అందుకే మేము పేదల కోసం కూర్చో కూర్చో అయిపోయింది కూర్చో కూర్చో లాస్ట్ కూర్చో కూర్చో మీ ఇంటికి వేస్తాను భోజనానికి బువ పెట్టాలి మాకు ఇప్పుడు. నువ్వే రామక్క పెడతావు పెట్టావు బువ ఆ కక్క ఆశక పెడతావు పెట్టావా? అన్ని చెప్పినా కదా, అన్ని విన్నావు కదా. ఆ ఇప్పుడు నవ్వుతుంది మా అక్క చూడాక చూడు, ఇప్పుడు ధైర్యం వచ్చింది. అక్క చెప్పింది తప్పేం కాదు, ఆవేదన. ఎందుకంటే పేదోడు పేదోడు లెక్కనే ఉంటాడు, బలిసినోడు కేసీఆర్ బలుతనే ఉన్నాడు, అవునా కదా? అందుకే మీరందరూ ఒక్కటి కానీ ఒక్కసారి పువ్వుటి ఓట్లేయండి. ఓట్లేస్తే మన ప్రభుత్వం వస్తే మీకు న్యాయం జరుగుతుంది, తప్పకుండా. అంతే కదా, బస్ అమ్మ చెప్పింది అయిపోయాపో. మేము మంచిగా ధైర్యంగా ఓచ్చు కదా, ధైర్యంగా ఓచ్చు కదా. అన్ని ఊర్లు తిరుగుతున్నామమ్మ, ప్రతి ఊర్లో మా సమ బాధ అంతా చెప్తున్నాం, వాళ్ళ పేదల బాధలు అన్నీ వింటున్నాం. అందరు పోంగా మంచిగా చేపెట్టి ఆశీర్వదిస్తారు, బొట్లు పెడతారు, షాలు రప్తున్నారు. అందుకే ఒక్కసారి మాకు అవకాశం ఏది, మోడీ గారు అంతా వచ్చినాం, ఇంకా ఇంకా నెల ఇరవై రోజులు తిరగాలి మేము. ఇంకా 20 రోజులు ఎండ ఎండ కొడుతుందా లేదా? చల్లగుండదా? చల్లగుండదా? ఎండ కొడుతుందా? ఎండ మీరు తిరుగుమని చెప్పిరా మాకేమన్నా? తిరుగుమని చెప్పిరా మాకేమన్నా? ఇప్పుడు ఎన్నికలు లేవైతే లేవు కదా, అయినా మీకోసం తిరుగుతున్నాం, మేము పేదల కోసం తిరుగుతున్నాం. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోండి, మాయమాటలు నమ్మి మోసపోండి, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సార్ సార్, మేము నాన్ టీచింగ్ అసోసియేషన్ సార్. మేము మేము హాస్టల్లో పనిచేసాం సార్. మేము సార్ మేము హాస్టల్లో పనిచేసాం సార్. మేము 22 సంవత్సరాలు సార్ మాకు సర్వీసు, కాంట్రాక్ట్ వేసి కింద పనిచేస్తాం సార్. మేము అయితే మాకు కేసీఆర్ గారు రెగ్యులర్ చేయట్లేదు సార్. మాకు తీసి ఫైల్ పక్కకు పడేసిండు. దయచేసి మాకు సెంట్రల్ గవర్నమెంట్లో మోటా టీమ్ అని ఉంటుంది, కమిషనర్ ఉంటాడు, ఆ కమిషనర్ తోటి మీ రికమెండేషన్ చేసి జర మాకు మా మమ్మల్ని తీసి కనీసం ఆ 11,000 మందిలకించి తీసి పక్కకు పడేసి సార్. మావి దయచేసి మీ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది తెలంగాణలో మేము అనుకుంటున్నాము. 100% వస్తుంది సార్ మీది, బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది సార్. కానీ మాకు ఆ లోపు మాకు సెంట్రల్ టీము మోటా టీమ్ అని ఉంటుంది సార్, కమిషనర్ ఢిల్లీలో. మాకు ఆల్రెడీ మీకు కరీంనగర్లో కలిసాం సార్. మేము ఈఎంఆర్ఎస్ వాళ్ళము కలిసాం, శంకర్ అని ఆల్రెడీ లెటర్ కూడా ఉంది సార్ అది. అయితే మాకు రెగ్యులరైజేషన్ అక్కడ మాకు ఢిల్లీలో చేపిస్తారని బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, బండి సంజయ్ గారి అన్న నాయకత్వం. హలో, మా ఊర్లో మీ మిఠనందిమల్ల గ్రామంలో దళిత బంధువు పత్రాలు ఇస్తున్నాం కాబట్టి ఈ మిఠనందిమల్ల గ్రామంలో దళిత బంధువు కానీ ఈ ఒక్కరికి ఎస్సీలకి 10 లక్షల ప్రకటించిండ్రు కేసీఆర్ కాబట్టి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు, వాళ్ళది దళితులకి ఏ సహాయం కూడా చేయలేదు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి మేము కూడా దాన్ని విధంగా చేస్తున్నాము. అదేవిధంగా మాతో ఉన్న కురుగోళ్ళు ఉన్నారు, మా చేసి కురుగోలు అని చెప్పి వాళ్ళు కూడా అన్ని ఈ అంబర్జింత మండలంలో గొర్రెలు ఇచ్చారు కానీ మాకేమి ఇవ్వలేదు.
ఇలా మాదాసి కురుమల పరిసర ఉన్నది, బోయవాల్మీకి పరిసర ఉన్నది, పద్మశాల పరిసర ఉన్నది, విశ్వకర్మల పరిసరం ఉన్నది, ముదురాజుల పరిసరం ఉన్నది, అందరి పరిస్థితులన్నా అందరినీ నాశనం చేసిన కేసీఆర్ ఒకరికొకరు కలవనీయాడు, అన్నీ చేస్తుంటాడు, ఏం చేయడు. ఇవాళ మీ తిండలు తిరుగుతుంటే ఏమంటున్నాంటే మాకేం పని లేదట, ప్రజలందరూ మంచిగా బతుకుతున్నారు, ఈ బండి సంజయ్ ఈ అరణమ్మ పోయి మొత్తం అందరూ కూడా చిచ్చు పెడుతున్నామట, చిచ్చు పెడుతున్నాం అక్క, మీరు ప్రశాంతంగా ఉన్నారా, అన్ని కష్టాలు లేకుండా ఉన్నారా, సంతోషంతో ఉన్నారా? ఇక కేసీఆర్ సార్ ఏమో మాకంటే పని లేక ఎండ తిరుగుతున్నాడు, ఆయన పని ఉండి ఏసీలో అన్నాడు ఆయన, అట్లున్నది పరిస్థితి. అందుకే ఒక్కసారి మంచి ఆలోచించండి. చలో మన మన గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్ అన్న గారికి అందరు కరతాల ధనలతో ఒక్కసారి ఈ సగం ముగింపుకు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చేతులు